नमस्ते वेलकम टू टीएक्सटीवी नेनु सिंधु ई रोजु मनतो पाटु स्टूडियोलो न्यूमरोलॉजिस्ट श्रवंति गारु उन्नारु असलु श्रावण मासम अयिते मोदलवुतुंदि पूजा विधानम एंटि असलु ए देवुनि पूजिंचाली असलु एलांटि पद्धतुलु पाटिंचाली अनेदि अयिते तेलुसुकुंदाम नमस्ते अंडि नमस्ते सिंधु इंकोक विषयमु व्रतमंता अयिपोयिन तर्वात तांबूलम इस्तू उंटामु असलु तांबूलम इच्चेटप्पुडु चाला मंदि एक्कुवगा चेयकूडदनि तप्पुलु चेस्तू उंटारु असलु एंटि ए तप्पुलु चेयकूडदु तांबूलम इच्चेटप्पुडु प्रधानंगा मनं చూడవలసిందేంటంటే పండు మంచిగా ఉండడం అన్నమాట అంటే కొంతమంది సరైన పండు ఇవ్వకుండా ఇవ్వడం జరుగుతుంది అలా ఉండకూడదు మంచి పండు ఉండాలి ఆకులు నీట్గా ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే కంపల్సరీగా ఒక రూపాయి బిళ్ళ ఏదైనా కంపల్సరీగా పెట్టాలన్నమాట అంటే వచ్చిన వాళ్ళు అమ్మవారి స్వరూపం అనుకొని అని చెప్పి మనం ఇవ్వాలి అలా ఆ రూపాయి బిళ్ళ పెట్టడం మాకు ఆన్వైతి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పండు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇక శనగలు అవి అంటే మీ ఇష్టం మన శ్రద్ధ స్తోమతను బట్టి అవి ఉంటాయి కానీ నేను చాలామందిని చూడడం ఏంటంటే పండు సరిగ్గా ఇవ్వకపోవడం అన్నమాట సో అట్లాంటివి కాకుండా మంచిగా వచ్చింది అమ్మవారే అనుకొని తప్పకుండా మంచిది ఇవ్వండి ఇప్పుడు నేను లలిత సహస్రం పూజ చేసుకున్నాను లాస్ట్ ఒక 2 మంత్స్ బిఫోర్ అనుకుంటాను అమ్మవారికి చాలా ప్రేమగా చేస్తూ ఉంటే తాంబూలము ఇస్తూ అమ్మవారికి ఇట్లా రెడీ చేస్తున్నాను మా ఇంటికి పైనుంచి ఆంటీ వచ్చారనమాట అదే టైంకి అప్పుడే రావాల్సింది ఏముంది ఒక గంట తర్వాత గంట ముందు రావచ్చు కదా నాకు అప్పుడు అనిపించింది నేను తాంబూలం అని స్టార్ట్ చేశాను అంటే అమ్మవారే వచ్చిందని చెప్పి ఉండండి ఆంటీ అని చెప్పి నేను తాంబూలం ఫస్ట్ అమ్మవారికి పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉండమ్మా మా పూజ మధ్యలోంచి వెళ్ళాను అని అనుకోవద్దని దండం పెట్టుకొని అమ్మవారే వచ్చిందనుకొని తాంబూలం వేయడం జరిగిందనమాట అంటే ఏంటంటే వచ్చిన వాళ్ళల్లో కూడా మనం అమ్మవారిని చూడగలగడంలో కూడా సంతృప్తి వేరేగా ఉంటుంది నాకు ఎప్పుడు కూడా ఆ టైంకి వచ్చారా ఆంటీ ఆ టైంకి వచ్చారు అని చెప్పి ఎప్పుడైనా పూజ చేసుకున్నప్పుడు గుర్తొస్తుంది అలాంటివి మనం చూసుకున్నామనుకోండి పాజిటివిటీ అనేది మన మైండ్లో నిండిపోతుంది ఆ పాజిటివిటీ నిండిపోయినప్పుడు మన పనులన్నీ జరుగుతాయి ప్రతి విషయాన్ని మనం కేర్ఫుల్గా దేవుడి విషయంలో చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయాలి అన్న ఆలోచన మనకి దానంతటి అదే కలుగుతుంది మంచే జరుగుతుంది మనకి దానివల్ల సో ఎవరైనా తాంబూలం ఇచ్చేటప్పుడు వచ్చింది అమ్మవారే అమ్మవారే వస్తే మీరు ఎలాంటి పండిస్తారు అలా ఎన్నుకొని ఇవ్వండి అని నేను చెప్తాను ఓకే శ్రావణ మాసం అంటే పూజలకే ఎక్కువగా ఉంటుంది ఈ మాసం అంతా అవును అసలు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటండి చాలామంది అన్నిటి గురించి చెప్పుకుంటారు కానీ అమావాస్య గురించి చెప్పుకోరు రేపు అమావాస్య రోజు ఏ అమావాస్య అయినా కూడా అందులో రేపు వచ్చే అమావాస్య చాలా ఇంపార్టెంట్ గోవుకి ఇంత దానం ఏదైనా చేయండి అది గడ్డి కావచ్చు లేకపోతే క్యారెట్స్ ఏమన్నా మీ ఇష్టం ఉన్నది కావచ్చు పాలకూర కావచ్చు ఇంకోటి కావచ్చు గోవుకి ఫుడ్ ఇవ్వండి అమావాస్య రోజు మీరు గోవు మాతకి ఫుడ్ ఇచ్చి దర్శనం చేసుకుంటే మీకు ఆర్థిక అభివృద్ధి కానీ ఆరోగ్యం కానీ చాలా పెరుగుతుంది మీరు ఒక్క 3 నెలలు ఎవరైనా 3 అమావాస్యలు కంటిన్యూగా చేయడం చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీ లైఫ్లో చెప్పుకోవచ్చు అంటే అమావాస్యతో మనం స్టార్ట్ చేసాం తర్వాత వచ్చేది నెక్స్ట్ శుక్రవారం నాడు గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోండి ఒకవేళ శ్రావణ మాసం చాలా రష్గా ఉంటుంది అంటే కనుక ఇంట్లోనే అమ్మవారికి పూజ చేయండి కుదరదు పంచపూజలు చేయండి దీపం పెట్టి నైవేద్యం పెట్టండి ఇంటికి సాంబ్రాణి ధూపం వేయడం మర్చిపోకండి ప్రతిరోజు ఎందుకంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అన్నమాట సాయంత్రం పూట వేస్తే ఇంకా మంచిది ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి సాయంత్రం పూట మనం కనుక ధూపం వేస్తే అవన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి అన్నమాట మనకి సో సాయంత్రం ధూపం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి శుక్రవారం ఒకటి పూజ చేసుకున్నా శ్రావణ సోమవారం పూజ చేసుకున్నా మంగళవారం పూజ చేసుకున్నా ఏ వారం అయితే మీరు చేయాలనుకుంటున్నారో శుక్రవారం అయితే కంపల్సరీ చేయండి మిగతా వారాల్లో మీరు ఏ వారం అయితే చేసుకోవాలనుకుంటున్నారో కనీసం ఒక్క వారమైనా చేయండి అంటే ఒక శ్రావణ మంగళవారమో లేకపోతే ఒక శ్రావణ సోమవారమో చేయండి డిఫరెన్స్ తెలిస్తే మీరే కంటిన్యూగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అన్ని వారాలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా శుక్రవారము శనివారం పిండి దీపం పెట్టడం మాత్రం మర్చిపోకండి సోమవారం అయితే మీరు కనీసం ఓం అరుణాచలేశ్వరాయణ మహా అని అనుకున్న ఒక్కసారి చాలు లేదు ఓం నమ శివాయ అనుకున్న చాలు ఆ శివుడి అనుగ్రహం స్మరణ మాత్రం సంతుష్టి ఉంట శివుడు కూడా అలానే మీకు తప్పకుండా కేవలం స్మరిస్తే చాలు పుణ్యం లభిస్తుంది కాబట్టి టైంని శుక్రవారం శనివారాలకి ఉపయోగించుకోండి
ఓకే, ఈ మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాఖీ పౌర్ణమి గురించి కూడా చెప్పుకోవచ్చు. అసలు అందరూ బంధువుల్ని అన్నయ్య వాళ్ళని తమ్ముళ్ళని రాఖీ కట్టుకొని ఎంతో హ్యాపీగా ఉంటుంటారు. అసలు రాఖీ పౌర్ణమి అంటే ఏంటి, దాని గురించి ఒకసారి చెప్పండి. శ్రావణ మాసం వచ్చే పౌర్ణమిని మనం శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అనుకుంటున్నాము. అయితే రాఖీ పౌర్ణమి అయితే నాకు మనసుకి చాలా హద్దుకున్న పౌర్ణమి అనమాట, పండగ అనమాట. ఎందుకు అనంటే ఇట్లా అన్న చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని ఖచ్చితంగా ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా ఒకరికొకళ్ళు కలుసుకునే విధంగా ఉంటుంది, లేదు కనీసం గుర్తు చేసుకునే విధంగా అన్న ఈ పండగ అనేది చేయబడింది. అలానే ఆ రోజు విశిష్టత ఏంటంటే జంధ్యం ఎవరైతే ధరిస్తారో జంధ్యం ధరించిన వాళ్ళు మార్చుకోవడం జరుగుతుంది అన్నమాట. కంపల్సరీగా మార్చుకోవాలని చెప్తారు. ఆ రోజు జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటూ ఉంటాం మనం. ఇదే కాకుండా శ్రావణ మాసం పౌర్ణిమ రోజు దత్తాత్రేయ స్వామిని తప్పకుండా పూజించండి. ఆ శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో ఆయన చెప్పడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో నేను నాకు కన్యకా పరమేశ్వరి నాకు రాఖీ కడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఆయనకి కూడా రాధా సురేఖ అని చెప్పి చెల్లెళ్ళు ఉన్నారు శ్రీపాద శ్రీవల్లభుడికి, వాళ్ళు కూడా రాఖీ కడతారు. కాబట్టి నేనైతే ఏం చేస్తున్నాను ఈ విషయం తెలిసినప్పటి నుంచి అంటే, లాస్ట్ ఇయరే నేను చదవడం జరిగింది క్లియర్గా, రాఖీ శ్రీపాద శ్రీవల్లభుల దగ్గర పెడతానన్నమాట. ఒక రాఖీ తీసుకుని వచ్చి, ఎందుకంటే రాఖీ కడితేట రక్షగా ఉంటారట. సో ఆయన కూడా మా కుటుంబానికి అందరికీ కూడా రక్షగా ఉండాలి స్వామి. నువ్వు ఒక అన్న ఒక చెల్లెలి పట్ల ఎటువంటి రక్ష ఉంటుందో, ఒక తండ్రి ఒక కూతురు పట్ల ఎటువంటి రక్షణ కల్పిస్తాడో, కొడుకుకి ఎట్లాంటి రక్షణ కల్పిస్తాడో, అలాంటి రక్షణ నా కుటుంబానికి అంతటికీ ఈ స్వామి అని చెప్పి నేను శ్రీపాద శ్రీవల్లభులకి రాఖీ మా ఇంట్లోనే ఫోటోకి పెట్టడం జరిగింది అన్నమాట. నేనేమనుకున్నానంటే ఈ సంవత్సరం అంతా ఈ రాఖీ ఇలా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో రాఖీ తీసుకొని వస్తాను, ఈ రాఖీ దాచేసుకుని ఏ బీరువాలోనో పెట్టుకుంటాను, మళ్ళీ కొత్త రాఖీ పెడతాను స్వామి అని నేను అనుకున్నాను. అలా అనుకున్నాక నాకు చాలా డిఫరెన్స్ కనపడింది అన్నమాట. సో ఎవరైనా దత్తాత్రేయ స్వామి భక్తులు కనుక ఉంటే శ్రీపాద శ్రీవల్లభుల దగ్గరైనా లేకపోతే దత్తాత్రేయ స్వామి దగ్గరైనా ఒక రాఖీ తప్పకుండా పెట్టండి, మీకు మంచే జరుగుతుంది. అసలు శ్రావణ మాసం గురించి చెప్పుకుంటున్నాం, కానీ అసలు శ్రావణ మాసం అయితే ఈ శుక్రవారం నాడు స్టార్ట్ అవుతుంది. అసలు ఎప్పుడు ఎండ్ అవుతుంది ఒకసారి వివరించండి. రేపు శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ 27 తారీఖుకి అయిపోతుందమ్మా. ఓకే, అంటే శ్రావణ మాసంలో పూజలన్నీ చేస్తూ ఉంటాము, సో పూజ గదిని ఏ సందర్భాల్లో శుభ్రం చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు అడిగిన తర్వాత నాకు కూడా ఐడియా వచ్చింది, ఎందుకంటే అమావాస్య తర్వాత మనం ఏదైనా శుభ్రం చేసుకుంటే అమావాస్య నెక్స్ట్ డే చేసుకుంటాం. అయితే ఈసారి శుక్రవారం వచ్చేసింది మనకి, శుక్రవారం నాడేమో మనం ఏది క్లీన్ చేయకూడదు కదా. అయితే నేనేమనుకుంటున్నానంటే గురువారం మధ్యాహ్నం 11 వరకే ఉంది అమావాస్య. సో ఆ 11 తర్వాతే ఇంకా నేను నా పరంగా అయితే నేను అప్పుడే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పూజ గది క్లీన్ చేయకుండా మళ్ళీ శుక్రవారం పూజ స్టార్ట్ చేయాలనిపించదు. అమావాస్య తర్వాత దేవుళ్ళందరినీ కడుక్కొని మళ్ళీ వాళ్ళకి బొట్లు అవి పెట్టి నీట్గా తయారు చేసుకుంటాం కదా కంపల్సరీగా. సో మనం ఇవాళ రాత్రి అమావాస్య ఉంది కాబట్టి రేపు పొద్దున 11 వరకు ఉంది, ఆ ఘడి అయ్యేదాకా వెయిట్ చేసి మిగతా క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఓకే.